हाय ना पेर नरसिंहराव यादव नेनु अलवाल रैतु बजार एरियालो उंटा लाइफलाइन हास्पिटल स्टार्ट मोदल नुंची ई रोज दाका मेम इकड़ा ट्रीटमेंट चेसुकुंटुन्नाम इप्पुडु चेसुकुंटुन्नाम नाकु करोना अटाक अय्यिंदी అయినప్పుడు అక్కడ ఇక్కడ చూసినా బెడ్ దొరకలేదు ఇక్కడ ఉన్నా లేకున్నా ఓపీల నిలబెట్టైనా కానీ డాక్టర్ జీవన్ రాజ్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ తర్వాత దేవిల బెడ్ అరేంజ్ చేసి నాకు బెడ్ ఇచ్చి నా ఆరోగ్యాన్ని కాపాడిల్లు నాకు అప్పుడు ప్రాబ్లం ఉండే నేను ఇక్కడ అడ్మిట్ ఉన్నప్పుడు నాకు ట్రీట్మెంట్ మంచిగా చేసిండ్రు ఫుడ్ ఇచ్చిండ్రు అన్ని ఇచ్చిండ్రు మంచిగా ఉన్నా ఉండే అట్లా మాకు ప్రాబ్లం ఉండే ఆ ప్రాబ్లంని వీళ్ళు క్లియర్ చేశారు ఐదారు రోజులు తర్వాత డిశ్చార్జ్ చేసినాం తీసుకుపోయినాం మళ్ళా ఫోన్లో కూడా మేము ఆయనతో సజెస్ట్ చేసుకొని మందులు తీసుకుంటున్నాం నేను రాలేకున్నా కూడా ఫోన్లో చెప్తే నాకు ఫోన్లో కూడా ఎప్పుడైనా కూడా ఆన్సర్ ఇస్తున్నాడు నాకు ఇప్పుడు జీవన్ రాజ్ ఒక్కంతోనే కాంట్రాక్ట్ నర్సులు గిర్సులు అందరూ నాకు మంచిగానే సేవ చేసి ఈ సార్ పేషెంట్ అని చెప్పి అందరు మంచిగా సర్వీస్ ఇచ్చారు ఎవరు సర్వీస్ ఇవ్వలేదండి నేను మొదటి నుంచి గుర్తుపట్టి ఈ హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తా కాబట్టి మంచిగా గుర్తుపడతాడు సో వచ్చిండ్రు నాకు ఇక్కడ బ్లడ్ లేకపోయినా కూడా ఆడ ఓపీలో కూర్చుండబెట్టి నాకు ట్రీట్మెంట్ ఇచ్చిండు ఈడ బెడ్ లేకపోతే ముంగట దేవి హాస్పిటల్ ఉంది అందులోకి తీసుకుపోయి అందులో బెడ్ అరేంజ్ చేసి నాకు అందులో బెడ్లో పెట్టిండ్రు మంచిగా చూసిండ్రు నేను మంచిగా అయినా ఎటువంటి ఇప్పుడు బాధ లేదు మంచిగా ఉన్నా నేను మంచిగా మాట్లాడుతున్నా అప్పుడు వాయిస్ కూడా లేదు మాటలు కూడా ఇంత ఇది లేదు హెల్త్ కూడా ఇంత ఇది లేదు ఐఎమ్ హ్యాపీ నౌ నాకు అందరు గుర్తుపడుతూ చాలామంది ఉన్నారు అందరు నాకు మంచిగానే సేవ చేసిరు చూసిండ్రు అంకుల్ అని మంచిగా పిలిచిండ్రు మంచిగా మాట్లాడిండ్రు మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు డాక్టర్ కూడా నాకు 2-3 సార్లు వచ్చి చెక్ చేసుకునేవాడు ఎట్లుంది పెద్ద మనిషి నీకు ఎట్లుంది మంచిగా ఉందా ఆరోగ్యంగా ఉన్నావా నీకేం కాదు ఇంకా 3-4 రోజులు 2 రోజులు 1 రోజు తర్వాత అది వెళ్ళిపోతావు నువ్వు ఇంటికి పంపిస్తా నిన్న అన్నాడు ఇంటికి పంపించిండు ఇంటికి పోయిన తర్వాత కూడా ఆయన సజెషన్ ప్రకారంగా మందులు తీసుకుంటున్నా వాడుతున్నా దిస్ ఈజ్ మై హిస్టరీ ఫుడ్ మంచిగానే ఉన్నది మరీ ఇట్లా ఏం లేదు వాళ్ళు ఎంత ఇచ్చిండ్రు ఫుడ్ మాత్రం బాగానే ఉన్నది కర్రీ ఇచ్చిండ్రు పెరుగు ఇచ్చిండ్రు సంథింగ్ ఎక్స్పెక్టెడ్ అండ్ వాళ్ళు పెట్టవలసినవి అన్నీ పెట్టిండ్రు మంచిగానే పెట్టిండ్రు మనిషికి సరిపడే దానికంటే ఇంక ఇంత మిగిలేది అది ఎందుకు ఎక్కువ పెడుతుండ్రో తెలియదు కానీ మొత్తం మీద అందులో ఎక్కువనే పెడుతుండ్రి కొంచెం మిగిలేతుండేది అది పరిస్థితి ఐఎమ్ వెరీ 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 సాటిస్ఫై విత్ దిస్ హాస్పిటల్ అండ్ దిస్ డాక్టర్ ఆల్సో జనాల పబ్లిక్ గురించి చెప్పాలంటే పబ్లిక్ గురించి నేను ఇదే చెప్తాను నేను బాగుపడ్డా ఈ హాస్పిటల్ నుంచి బాగుపడ్డా బాగా అయినా నన్ను మంచిగా చూసిండ్రు ఇంకొకటి రేట్లు కూడా రీజనబుల్గా వేసారు మాకు రీజనబుల్గా రేట్లు తీసుకున్నారు రీజనబుల్గానే మాకు అన్నీ జరిగినాయి మాకు మాత్రం మంచిగా అయింది నన్ను ఈడ డాక్టర్లు కానీ నర్సులు కానీ ఆయాలు కానీ ఎవ్రీబడి అందరు నన్ను మంచిగా చూసిండ్రు ఐ థ్యాంక్స్ టు దిస్ లైఫ్ లైన్ హాస్పిటల్ నేను ఇక్కడికి అడ్మిట్ అయిన తర్వాత నన్ను చూడడమే కాకుండా మా మిస్సెస్ కూడా మా భార్యకు కూడా ప్రాబ్లం ఉండే మా పిల్లలకు ఎవరికి వచ్చినా అందరం ఇక్కడికి వస్తాము జీవన్ రాజు మాకు ట్రీట్మెంట్ ఇస్తుండు ఆయన ఫ్యామిలీ డాక్టర్ ఆయనకు వెరీ 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 థ్యాంక్స్ ఫ్రమ్ మై సెల్ఫ్ మై నేమ్ ఈజ్ విఎం నరసింహరావు యాదవ్